డ్రాప్ షిప్పింగ్. మీలో చాలా మందికి ఈ డ్రాప్ షిప్పింగ్ గురించి ఐడియా ఉండి ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో చాలా మంది చెప్తుంటారు మేము ఈ డ్రాప్ షిప్పింగ్ ద్వారా లాక్స్ లో ఏం చేస్తున్నామని. అండ్ ఇవన్నీ చూసి మీరు కూడా ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, రైట్? బట్ వెయిట్ ఎ సెకండ్, మీరు ఒకవేళ ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే నేను చెప్పబోయే ఈ బిజినెస్ గురించి కూడా ఒకసారి వినండి. ఎందుకంటే నేను చెప్పబోయే ఈ బిజినెస్ డ్రాప్ షిప్పింగ్ కంటే చాలా చాలా బెటర్. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక ఆటోమేషన్ టైప్ ఆఫ్ వర్క్ అనమాట. అండ్ నేను మీకు ఈ వీడియోలో ఈ బిజినెస్ ద్వారా, ఈ వర్క్ ద్వారా ఎంత ఏం చేశాను అనేది కూడా విత్ లైవ్ పేమెంట్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఈ బిజినెస్, ఈ వర్క్ డ్రాప్ షిప్పింగ్ కంటే ఎందుకు బెటర్ అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు జాగ్రత్తగా చూడండి, ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నా పేమెంట్ ప్రూఫ్ చూడొచ్చు. ఇది ఆల్ టైమ్ ఇన్కమ్, 5,39,000 రూపీస్ వరకు అయితే ఏం చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను రీఫ్రెష్ చేసి మరి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు రీఫ్రెష్ అయితే చేశాను. అండ్ ఇది నా ఆల్ టైమ్ ఇన్కమ్, 5 మంత్స్ అయితే స్టార్ట్ చేసి చూడొచ్చు 5,39,000 రూపీస్ వరకు అయితే ఏం చేశాను. అండ్ ఈ మంత్ ఎంత ఏం చేశాను అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు డ్యూరేషన్ ఉంది కదా, ఈ డ్యూరేషన్ ఇది ఆల్ టైమ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి దిస్ మంత్, ఈ మంత్ ఎంత ఇన్కమ్ జనరేట్ చేశాను అనేది మీకు చూపిస్తాను. సో దిస్ మంత్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఈ మంత్ 1,13,400 రూపీస్, అంటే 113,000 అయితే ఏం చేశాను ఈ మంత్. ఈ మంత్ ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. సో ఇప్పుడు నేను రికార్డ్ చేసిన ఈ డేట్ వచ్చేసి 15th of April అనమాట. ఇంకా 15 డేస్లో అట్లీస్ట్ ఒక 90,000 రూపీస్ వరకు అయితే ఈజీగా ఏం చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ మంత్ నేను 2 lakhs వరకు అయితే ఏం చేయబోతున్నా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మెథడ్ ద్వారా. అండ్ ఈ వర్క్ అనేది కొద్దిగా ఆటోమేషన్ టైప్ ఉండబోతుంది అనమాట. స్టార్టింగ్లో మనం సెట్ చేయాలి ఆటోమేషన్ టైప్ వర్క్. అండ్ మీ మొబైల్లో డైలీ అట్లీస్ట్ ఒక 1 hour లేకపోతే ఒక 30 minutes అయితే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎలా నడుస్తుంది ఏంటి అనేది. సో దట్స్ ఇట్, ఇది నేను చేయగలుగుతున్నా అంటే మీరు కూడా ఎవరైనా చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీరు డైలీ ఒక 30 minutes 1 hour మీ మొబైల్లో రెగ్యులర్గా చెక్ చేసుకుంటుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అనేది. సో మీరు ఈ వీడియోని అయితే చూడండి. సో ఫ్రెండ్స్, పేమెంట్ ప్రూఫ్ చూశారు కదా, ఇది 100% ఈ వర్క్ ద్వారా ఏం చేసిందే. ఈ మంత్ 1,13,000 రూపీస్ అయితే ఏం చేశాను. అండ్ ఇంకా ఈ మంత్ ఇంటి వర్క్ అట్లీస్ట్ ఒక 50,000 to 60,000 రూపీస్ వరకు అయితే ఈజీగా ఏం చేయొచ్చు. అండ్ ఇది 100% జెన్యున్ వర్క్. అండ్ ఇప్పుడు ఈ వర్క్ ఏంటిది, ఈ వర్క్ డ్రాప్ షిప్పింగ్ కంటే ఎందుకు బెటర్ అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఒకటి కాదు రెండు కాదు 5 main points చెప్తా డ్రాప్ షిప్పింగ్ కంటే ఈ వర్క్, ఈ బిజినెస్ ఎందుకు బెటర్ అనేది. బట్ బిఫోర్ దట్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి, అదేంటంటే నేను గూగుల్కి వెళ్ళి వాట్ ఈస్ ద సక్సెస్ పర్సంటేజ్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్ ఇన్ ఇండియా అని కొడితే జస్ట్ 10% మాత్రమే వచ్చింది. అంటే ఇండియాలో డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రతి 100 మందిలో 90 మంది ఫెయిల్ అవుతున్నారు, 10 members మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అంటే 10% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది ఇండియాలో ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ కి. సో దీన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు ఈ డ్రాప్ షిప్పింగ్ కి ఎంత కాంపిటీషన్ ఉంది ఏంటి అనేది. బట్ ఈ బిజినెస్ లో నేను చెప్పబోయే ఈ వర్క్ లో ఏంటంటే పెద్దగా కాంపిటీషన్ లేదు. ఫ్రెండ్స్, ఇదనమాట ఈ డ్రాప్ షిప్పింగ్ లో మెయిన్ డ్రాబ్యాక్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు 5 main points చెప్తాను డ్రాప్ షిప్పింగ్ కంటే నేను చెప్పబోయే ఈ బిజినెస్ ఎందుకు బెటర్ అనేది. మీకు ఈ 5 main points చూశాక క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకు నేను ఈ వర్క్ చూస్ చేశాను, ఎందుకు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అనేది. అండ్ అలాగే ఎందుకు డ్రాప్ షిప్పింగ్ అంటే ఈ బిజినెస్ బెటర్ అనేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పాయింట్ నెంబర్ 1, ఈ బిజినెస్ లో, ఈ వర్క్ లో మీరు ఆటోమేషన్ లాగా వర్క్ చేయొచ్చు అనమాట. అంటే వన్స్ మీరు వర్క్ ని సెటప్ చేశాక మీరు 1 week 1 month వరకు వర్క్ చేయకపోయినా మనకు మనీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే ఈ డ్రాప్ షిప్పింగ్ లో అయితే మనం ఎవ్రీడే ప్రొడక్ట్ అనాలిసిస్ చేస్తూ ఉండాలి. ప్రొడక్ట్ కి ఎన్ని సేల్స్ వచ్చాయి, సేల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, సేల్స్ వచ్చాక వాటికి ఇన్వెంటరీకి పంపించారా లేరా, లేకపోతే షిప్పింగ్ స్టార్ట్ చేశామా లేదా, ఇలా చాలా వర్క్స్ అయితే ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ రన్ చేస్తే ఎంత అమౌంట్ స్పెండ్ అయింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, అండ్ ఆన్ టైమ్ కి ప్రొడక్ట్ డెలివరీ అయిందా లేదా, సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాక వాళ్ళు ప్రొడక్ట్ తీసుకున్నారా, రిటర్న్ ఇచ్చారా, ఇలాగా డైలీ ప్రొడక్ట్ అనాలిసిస్ చేయాలి. డైలీ మీరు అయితే రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకుంటేనే ఈ డ్రాప్ షిప్పింగ్ లో వర్క్ చేయగలుగుతారు. బట్ ఈ బిజినెస్ లో, ఈ వర్క్ లో అయితే ఇలాంటి టెన్షన్స్ అయితే ఏముండవు అనమాట. మీరు మీ మొబైల్ నుంచి కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ బిజినెస్ లో, ఈ వర్క్ లో. పాయింట్ నెంబర్ 2, డ్రాప్ షిప్పింగ్ లో మనకు ఒక మంచి ప్రొడక్ట్ దొరకడం అంటే ఒక విన్నింగ్ ప్రొడక్ట్ దొరకడం చాలా కష్టం. అండ్ ఆ ఒక్క మంచి ప్రొడక్ట్ దొరకక కూడా మనకు ఇన్వెంటరీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెంటరీ ప్రాబ్లమ్స్ అంటే మనం ఏదైతే ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తామో, మనకు ఎవరైతే సప్లయర్ ఉంటారో వాళ్ళ దగ్గర స్టాక్స్ అయిపోవడం, అంటే ప్రొడక్ట్స్ లిమిటెడ్ వంటి ప్రొడక్ట్స్ అయిపోవడం అనమాట. సో ఈ ప్రొడక్ట్స్ అయిపోవడం వల్ల మనకు ఆర్డర్స్ వచ్చినా కానీ ఆర్డర్స్ అనేవి పెండింగ్ లో పడిపోతాయి అనమాట. సో వన్స్ ఇవి పెండింగ్ లో పడ్డాక మన కస్టమర్స్ కి డిలే అవడంతో మన కస్టమర్స్ ఈ ప్రొడక్ట్ ని క్యాన్సిల్ చేస్తుంటారు. సో ఈ ప్రొడక్ట్స్ క్యాన్సిల్ చేయడం వల్ల మనకైతే డ్రాప్ షిప్పింగ్ లో హ్యూజ్ లాస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ డిలే అవ్వడం వల్ల కస్టమర్స్ వరీ అవుతుంటారు ప్రొడక్ట్ జెన్యున్ కదా వస్తుందా లేదా అని చెప్పి. సో ఫైనల్ గా వాళ్ళైతే ప్రొడక్ట్ ని క్యాన్సిల్ చేస్తుంటారు. బట్ ఈ వర్క్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకు ఈ ప్రొడక్ట్ వచ్చేసి ఆన్లైన్ ప్రొడక్ట్, డిజిటల్ ప్రొడక్ట్ అనమాట. సో మనకు ఎన్ని ఆర్డర్స్ వచ్చినా స్టాక్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది, మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయమో ప్రొడక్ట్స్ అయిపోతుందేమో అని. ఎంత మంది కావాలంటే అంతమందికి మనం ఈ ప్రొడక్ట్ ని సేల్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 3, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, డ్రాప్ షిప్పింగ్ లో రీఫండ్ పాలసీ అయితే ఉంటుంది అనమాట. అంటే కస్టమర్ వన్స్ ప్రొడక్ట్ ఆర్డర్ చేశాక అతనికి నచ్చకపోతే దాన్ని రీఫండ్ చేస్తాడు, రిటర్న్ చేస్తాడు. సో దీని వల్ల మనకు లాస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లాస్ ఎలా అంటే రీఫండ్ చేశాక రిటర్న్ వచ్చాక ఆ షిప్పింగ్ కాస్ట్ మనమే భరించాల్సి వస్తుంది.
బట్ ఈ బిజినెస్లో ఇవ్వట్లు అయితే మీకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఇందులో రీఫండ్ పాలసీ అనేది ఏమి ఉండదు అనమాట. వన్స్ ప్రొడక్ట్ పర్చేజ్ చేశాక దాన్ని రిటర్న్ అయితే ఎవరు ఇవ్వరనమాట. ఎందుకంటే మనకు అటువంటి రీఫండ్ పాలసీ ఉండదు కాబట్టి రిటర్న్స్ గురించి. ఓకేనా? సో అందు గురించి ఇది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఇది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ బిజినెస్లో. పాయింట్ నెంబర్ 4, ఈ పాయింట్ మీద చాలా మందికి నచ్చుతుండొచ్చు. ఎందుకంటే హై రిటర్న్స్ ఉండడం వల్ల డ్రాప్ షిప్పింగ్లో ఏంటంటే మనకు రిటర్న్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్లీ చూసుకుంటే 30% కంటే ఎక్కువ కమిషన్ రాదు ఒక్క డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్ సేల్ చేస్తే. అదే నేను చెప్పబోయే ఈ బిజినెస్లో ఈ వర్క్లు ఏంటంటే మనకు చాలా హై రిటర్న్స్ ఉంటుంది. అంటే ఒక్క ప్రొడక్ట్కి మనము 50%, 60%, ఈవెన్ 80% కమిషన్ కూడా మనం ఒక ప్రొడక్ట్ సేల్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. సో అందు గురించి నేను ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే రిటర్న్స్ ఉండవు ప్లస్ ప్రాఫిట్ మార్జిన్ కూడా చాలా హై ఉంటుంది అనమాట. పాయింట్ నెంబర్ 5, షిప్పింగ్ అండ్ డెలివరీ కాస్ట్. డ్రాప్ షిప్పింగ్ లో మనం ఈ షిప్పింగ్ అండ్ డెలివరీ కాస్ట్ లో ఎక్కువ అమౌంట్ అయితే లాస్ అవుతుంటాము. ఎందుకంటే మనం ఒక్క ప్రొడక్ట్ డెలివరీ చేయడానికి మినిమం టు మినిమం ఎంత చిన్న ప్రొడక్ట్ అయినా సరే కస్టమర్ కి డెలివరీ చేయడానికి 60 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు అయితే ఛార్జెస్ అవుతుంటాయి. అండ్ డెలివరీ చేశాక కూడా కస్టమర్ ఒక్కొక్కసారి క్యాన్సిల్ చేస్తాడు. సో క్యాన్సిల్ చేశాక షిప్పింగ్ ఛార్జెస్ డెలివరీ కాస్ట్ మనమే భరించాల్సి వస్తుంది. అది నేను చేసే ఈ బిజినెస్ లో ఈ వర్క్ ఏంటంటే మనకు ఎటువంటి డెలివరీ కాస్ట్ ఉండదు. ఎందుకంటే ఇది ఒక డిజిటల్ ప్రొడక్ట్ కాబట్టి సో వాళ్ళు పర్చేజ్ చేసిన వెంటనే వాళ్ళకు ఈమెయిల్ కి లేకపోతే మొబైల్ నెంబర్ కి డైరెక్ట్ ప్రొడక్ట్ అయితే వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వాళ్ళైతే ప్రొడక్ట్ ని రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది ఎటువంటి ఫిజికల్ ప్రొడక్ట్ కాదు కాబట్టి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ మెయిన్ 5 పాయింట్ ద్వారానే చాలా మంది డ్రాప్ షిప్పింగ్ లో ఫెయిల్ అవుతుంటారు అండ్ నేను చెప్పిన బిజినెస్ లో సక్సెస్ అవుతుంటారు. ఎందుకంటే ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ బట్ ప్రాఫిట్స్ వచ్చేసి చాలా హై ఉంటుంది. అండ్ ఈ బిజినెస్ లో మీకు ఎటువంటి ఇన్వెంటరీ ప్రాబ్లమ్స్ ఉండవు, షిప్పింగ్ ఆర్ డెలివరీ ప్రాబ్లమ్స్ ఉండవు, ప్రొడక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవు అండ్ మెయిన్ గా రీఫండ్ ఇష్యూస్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మీరు చాలా మందికి ఈ బిజినెస్ ఎందుకు బెటర్ అనేది క్లియర్ గా అర్థమైంది, రైట్? బట్ ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ ప్రొడక్ట్ చూస్ చేసుకోవాలి, ఏ విధంగా సేల్ చేయాలి అనేది ఇంకా మీకు స్టిల్ క్వశ్చన్ మార్క్ ఉంది, రైట్? డోంట్ వరీ, నేను చెప్తాను మీకు క్లియర్ గా. సింపుల్ గా ఒక ప్రొడక్ట్ అయితే ఉంటుంది, ఆ ప్రొడక్ట్ ని మనం తీసుకోవాలి అండ్ ఆ ప్రొడక్ట్ మనం ప్రిపేర్ చేయాలి, వేరే వాళ్ళు రెడీ చేస్తారు అనమాట. ఆ ప్రొడక్ట్ ని మనం తీసుకొని ఎంత మందికైనా సేల్ చేయొచ్చు. సో అక్కడ నుంచి మనకు హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే వస్తుంది. సో దీన్ని డిజిటల్ ఆటోమేషన్ వర్క్ అంటారు అనమాట. అంటే మనం ఒక ప్రొడక్ట్ తీసుకొని ఫిజికల్ ప్రొడక్ట్ కూడా కాదు డిజిటల్ ప్రొడక్ట్ అనమాట, దాన్ని మనము ఆటోమేషన్ సెటప్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే డిజిటల్ ఆటోమేషన్ వర్క్. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కూడా జెన్యున్ గా ఆన్లైన్ నుండి మనీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటే ఈ మెథడ్ ద్వారా, ఈ వర్క్ ద్వారా నేను మీకోసం ఒక మెగా వెబినార్ అయితే కండక్ట్ చేయబోతున్నాను. ఈ వెబినార్ వెరీ వెరీ లో ప్రైస్ కి కండక్ట్ చేయబోతున్నాను. నేను మీకు వెబినార్ లో క్లియర్ గా ఏ ప్రొడక్ట్ ని చూస్ చేసుకోవాలి, చూస్ చేసుకున్న దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి అండ్ ప్రమోట్ చేయడానికి మనకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేది అండ్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఆటోమేషన్ ఏ విధంగా సెట్ చేయాలనేది ప్రతిది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వెబినార్ లో ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జెన్యున్ గా ఆన్లైన్ లో నుండి మనీ చేసుకుందాం అనుకుంటేనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్ ఈ వెబినార్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 99 రూపీస్ కి మాత్రమే కండక్ట్ చేస్తున్నా, అది కూడా అందరికీ కాదు, జస్ట్ ఫస్ట్ 100 మెంబర్స్ కి మాత్రమే. దీని తర్వాత ఈ ప్రైస్ 299 కి అయితే పెట్టబోతున్నాయి ఈ వెబినార్ కి. అండ్ లాస్ట్ నేను ఆల్రెడీ దీని మీద ఒక వెబినార్ అయితే కండక్ట్ చేశాను, దానికి నేను ప్రైస్ 299 అయితే ఛార్జ్ చేశాను. బట్ ఈసారి మీకోసం జస్ట్ 99 రూపీస్ కి మాత్రమే ఈ వెబినార్ కండక్ట్ చేయబోతున్నా. గుర్తుపెట్టుకోండి, జస్ట్ 100 మెంబర్స్ కి మాత్రమే, స్టార్టింగ్ 100 మెంబర్స్ కి మాత్రమే. తర్వాత అయితే ఖచ్చితంగా ఈ ప్రైస్ 299 కి అయితే ఇంక్రీస్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వెబినార్ లో మీరు జాయిన్ అవుదాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ డేట్ ఎప్పుడు ఈ వెబినార్ టైమింగ్ ఎప్పుడు అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే వెబ్సైట్ లింక్ ఇచ్చాను కదా, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ కూడా మీకు క్లియర్ గా ఉంటుంది ఎప్పుడు ఈ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాను అనేది అండ్ విత్ టైమింగ్స్ తో సహా. సో ఫ్రెండ్స్ మీరు జాయిన్ అవుదాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా, దీన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ మీకు డేట్ టైమింగ్ క్లియర్ గా ఉంటుంది. అండ్ జాయిన్ అయ్యాక మీరు పేమెంట్ చేశాక మీకు ఒక మెయిల్ వస్తుంది, అట్ ది సేమ్ టైం మీకు ఒక వాట్సాప్ గ్రూప్ కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. సో జాయిన్ మై వాట్సాప్ గ్రూప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీరు జాయిన్ అవ్వడం మిస్ అయిపోయినా మేమైతే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తాము. మీరు పేమెంట్ చేశాక విత్ఇన్ 3-4 అవర్స్ లో మిమ్మల్ని అయితే మీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ వెబినార్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి, ఒకవేళ మీరు జెన్యున్ గా ఆన్లైన్ నుండి మనీ చేసుకుందాం అనుకుంటే. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇచ్చిన డేట్ లో మీరు అటెండ్ అవ్వలేకపోతే మీకు సెకండ్ బ్యాచ్ లో అయితే తీసుకోవడం జరుగుతుంది, సెకండ్ బ్యాచ్ లో అయితే జాయిన్ అవ్వచ్చు మీరు. బట్ గుర్తుపెట్టుకుని సెకండ్ బ్యాచ్ అన్నాను కదా అని చెప్పేసి మీరు లైక్ సెకండ్ బ్యాచ్ కూడా 99 రూపీస్ ఉంటుందని అనుకోకండి. ఎవరైతే పేమెంట్ చేశారో 100 ఫస్ట్ 100 స్లాట్స్ ఎవరికైతే ఫుల్ అయితే వాళ్ళు సెకండ్ బ్యాచ్ లో అయితే సరే 99 రూపీస్ కే జాయిన్ చేయడం జరుగుతుంది. బట్ వన్స్ 100 స్లాట్స్ ఫిల్ అయ్యాక మీకు ఖచ్చితంగా ప్రైస్ అయితే ష్యూర్ గా 299 రూపీస్ పెరగబోతుంది. ఏ బ్యాచ్ అయినా తర్వాత ఎన్ని బ్యాచెస్ వచ్చినా ఖచ్చితంగా ఈ వెబినార్ ప్రైస్ 299 ఉండబోతుంది. సో మీరు ఈ 99 రూపీస్ లో మిస్ అవ్వదనుకుంటే ఈ వెబినార్ లో ఈ 100 స్లాట్స్ ఫుల్ అవ్వకముందే కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి త్వరగా జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. మిమ్మల్ని నేను మళ్ళీ నెక్స్ట్ కమింగ్ వెబినార్ లో చూస్తాను. హావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై.